టీడీపీ నేత అర్జెంట సునీత మీడియాతో లైవ్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రభుత్వం ఉంది, కనీసం బటన్ నొక్కిన తర్వాత ఒక 10% అన్న ఇంతవరకు డ్వాక్రా మహిళల అకౌంట్ లో డబ్బులు పడినయా? దీనికి జవాబుదారి ఎవరున్నారు? ఇంతవరకు అదేంటని చెప్పి మండల కేంద్రాల్లో మండల సమైక్య ఆఫీసుల్లో వెళ్ళి ఎంతో మంది డ్వాక్రా మహిళలు ఇంతవరకు మా డబ్బులు అకౌంట్స్ లో పడలేదు, ఖాళీ చెక్కులు ఇచ్చారు అని చెప్పి అడుగుతా ఉంటే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్న సీసీలు కానివ్వండి, ఏపీఎంలు కానివ్వండి, పడతాయో తెలియదు, అసలు పడవో తెలియదు, మా పరిస్థితే బాగాలేదు, మాకే 3 నెలల నుంచి జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదు ఈ ప్రభుత్వం అన్నారు అంటే ఇక డ్వాక్రా మహిళలకి మీరు ఏ విధంగా ఉద్ధరిస్తారు? పెద్ద ఏదో నేను డ్వాక్రా మహిళలను ఉద్ధరిస్తానని చెప్పి పెద్ద ఎత్తున ఒక పండుగలు ఏర్పాటు చేసి ఏం సాధించారని మీరు జగన్మోహన్ రెడ్డి గారు పాలాభిషేకాలు చేయించుకున్నారు మహిళలతో? కనీసం మీ సభలు సమావేశాలకు మహిళలు వచ్చే పరిస్థితి లేకపోతే వాళ్ళని బెదిరించి పిలిపించుకొని సమావేశాలకు రావాలి, లేకపోతే మీకు సంక్షేమ పథకాలు కట్ అవుతాయని చెప్పి పిలిపించుకొని మీరు సమావేశాలు నిర్వహించారు తప్ప డ్వాక్రా మహిళలు మీ మీద ప్రేమతో సమావేశాలకు వచ్చినటువంటి పరిస్థితి కాదు. ఈరోజు ఒకసారి మీరు ప్రజల్లోకి వెళ్ళండి, డ్వాక్రా మహిళలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, గత ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలకి ఏ విధంగా అభివృద్ధి చెందారు, చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలంతే తన మానసిక పుత్రికలుగా చూసుకున్నటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు డ్వాక్రా మహిళలు దాచుకున్న పొదుపు సొమ్ము మీద నీ కన్ను పడుతుంది, ఏదైతే గత ప్రభుత్వం నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి అభయహస్తం స్కీమ్ మీద నీ కన్ను పడుతుంది, డ్వాక్రా మహిళలు దాచుకున్నటువంటి 1000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి ఈరోజు నువ్వు నవరత్నాలు సంక్షేమం ఇవ్వాలని చూస్తున్నావంటే ఇంతకన్నా సిగ్గుమాలని చర్య ఉందా అండి జగన్మోహన్ రెడ్డి గారు? ఏదైతే గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడూ కూడా అభయహస్తం స్కీమ్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ను కూడా రానివ్వకుండా ఎల్ఐసి నుంచి వారు దాచుకున్నటువంటి 2000 కోట్ల రూపాయలు కూడా నువ్వు కాజేసి ఎల్ఐసి వారిని కూడా బయటికి పంపించావు అంటే ఇంతకన్నా నీ ధనదాహానికి ఏమి ఉదాహరణలు కావాలండి? మీరా మహిళలకి సంక్షేమం ఇచ్చేది? మీరా డ్వాక్రా మహిళల్ని ఉద్ధరించేది? మళ్ళీ పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఒక పండుగలు చేయడం, పాలాభిషేకాలు చేయించుకోవడం, నేను మహిళల్ని ఉద్ధరిస్తానని చెప్పటం, సభలు సమావేశాల్లో నా అక్క శల్యమ్మలు అని చెప్పేసి ఆచరణకు సాధ్యం కాని మాటలు చెప్పడం, చెప్పేటొకటి చేసేదొకటి. నిజంగా డ్వాక్రా మహిళలంటే మీ పల్లకీలు మోసేవారా అండి? డ్వాక్రా మహిళలంటే మీ సభలు సమావేశాలకు వచ్చే ఒక కార్యకర్తలాగా చూస్తున్నారు తప్ప వారి మనోభావాలు దెబ్బతినే విధంగా